హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ అయితే చాలా చాలా బాగుండాలనుకుంటున్నాను, అండ్ హెల్దీగా ఉండాలనుకుంటున్నాను, అండ్ ఎవరు కావాలో వాళ్ళే పుట్టాలనుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ అనమాట, మైండ్లో చాలా మంది ఉన్న క్వశ్చన్స్, ఇది నిజమా కాదా ఏంటన్నది అయితే మీ సస్పెన్స్లో ఉన్నారు కదా. సో అదేంటంటే హార్ట్ రేట్ బట్టి జెండర్ అని తెలుసుకోవచ్చు. అసలు నిజమేనా, అబద్ధమా, నిజంగా జరుగుతుందా, అసలు లేదా కాదా అన్నది చాలా చాలా మందిలో ఉన్న డౌట్ ఇది అనమాట. సో ఆ డౌట్ని నేను క్లియర్ చేయడానికి అయితే డెఫినెట్గా మీది ఈ వీడియో మాత్రం డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి నాకు కామెంట్ చేయండి, సో మీకు ఏమనిపించిందో ఏంటి అన్నది. సో అంతకుముందు ఇంకా మంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే సో దట్ నేను పెట్టే వీడియోస్ అని మీ దాకా వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవాళ వీడియో అయితే మీకు అర్థమై ఉంటుంది కదా. సో నా ఎక్స్పీరియన్స్ అండ్ మా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ నేను నాకు తెలుసుకున్న ఎక్స్పీరియన్స్, సో అన్నీ కలిపి మీకు షేర్ చేసేసుకుంటాను. సో అసలు హార్ట్ రేట్ బట్టి జెండర్ని తెలుసుకోవచ్చా? సో నాకైతే ఒక బాబు అండి, ఫస్ట్ అయితే నాకు బాబు కాబట్టి నెక్స్ట్ ఇంకా నాకైతే ఇంకా ప్లానింగ్ ఏం లేదు. సో ఇంకా నేను హార్ట్ రేట్ బట్టి ఎలా తెలుసుకున్నాను, సో నాకు ఫస్టే తెలిసింది నాకు బాబు అని. సో 100కి 100% అయితే నాకు తెలియదు కానీ 100కి 95% అయితే నేను బాబు 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 అనుకునే అనుకున్నాను. సో నాకు బాబే పుట్టాడు. సో నేనైతే ప్రెగ్నెంట్ అవ్వగానే నేను కూడా మీలాగే, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉంటుంది కదా, మాకు ఎలాంటి ఎవరు పుడతారో ఎవరు పుడతారో చూసుకుందాం చూద్దాం 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 అనేసి ఇంక 24 గంటలు ఇదే అనమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో ఎవరు పుడతారు, ఎలా పుడతారు, ఏం తింటే మంచిగా పుడతారు, సో కలర్ ఎలా ఉంటుంది, బ్లాక్గా ఉంటారా వైట్గా ఉంటారా, ఒక బాబు అయినా ఓకే, బాబు గురించి కూడా కలర్ డిపెండ్ చేస్తాం కదండి. ఒక బాబు అయితే వైట్ ఉంటే బాగుంటుంది, బాబు అయితే బాగుంటుంది, పాప అయితే బాగుంటుంది, అన్నీ ఉంటుంది కదా. సో నేను నా హస్బెండ్ ఇలా చేసేవాళ్ళనమాట. నేను కూడా మీలాగే హార్ట్ రేట్ బట్టి తెలుసుకోవచ్చు అయ్యింది అనేది నేను కూడా చూసుకున్నాను. సో అందరూ అలాగే అనేవారు అప్పుడు 2017లో నా ప్రెగ్నెన్సీ జరిగింది, 2017 to 2018లో. సో ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండేవారు. సో నేను కూడా గూగుల్లో సెర్చ్ చేయడం, సో నా స్కానింగ్ని వాల్ స్కానింగ్ని చూసుకోవడం అండ్ అలా చేసేదాన్ని. సో ఎలా నేను నమ్మానంటే నాకు వాళ్ళు చెప్పినట్టే చాలామంది వీడియోస్ చూసాను నేను కూడా. సో మనకు చాలామంది ఏంటంటే ఒక్క ఫస్ట్ రిపోర్ట్ చూసి బేబీ హార్ట్ రేట్ చెప్పేస్తుంది, థర్డ్ మంత్లో, ఫోర్త్ మంత్లో, ఫిఫ్త్ మంత్లో, సిక్స్త్ మంత్లో, అలా అస్సలు తెలియదండి. మీరు అస్సలు మోసపోకండి. సో బేబీ హార్ట్ రేట్ అన్నది ఫర్ అ మినిట్ ఎంత కొట్టుకుంటుంది అది చూడాలి. ఫస్ట్ స్కానింగ్లో నా బాబుకి చాలా ఎక్కువగా ఉంది, సారీ తక్కువగా ఉంది, 144 ఉంది. నెక్స్ట్ స్కానింగ్లో అయితే 156 ఉందండి, 58 కూడా కాదు, 168. సో దాన్ని నేను అప్పుడు ఏమనుకోవాలి, బాబే పాపే అనుకోవాలి కదా. సో ఎందుకంటే ఈ స్కానింగ్లో తక్కువ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ స్కానింగ్లో ఎక్కువ వచ్చేసింది. సో దట్ నేను కూడా ఒక వాళ్ళకి కామెంట్ చేసేవాళ్ళని, అక్క ఇలా నాకు హార్ట్ రేట్ అనేది ఎక్కువ వచ్చింది బాబా పాప అంటే వాళ్ళు ఏం చెప్పేవారు అంటే ఈజీగా పాప అని చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అసలు నేను ఎప్పుడు స్కానింగ్ తీసుకున్నాను, సో అది ఎప్పుడు స్కానింగ్, సో నేను ఎలా చెప్తున్నాను అనేసి అయితే ఎవరికి తెలియదు కదా, వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు అలాగే చెప్పేవారు. సో బేపర్ బాయ్ గర్ల్ అని. సో నాకు డెఫినెట్గా ఏంటంటే ఒక వీడియో చూసాను, సో వీడియో అయితే చెప్పాను. సో దాంట్లో కూడా చెప్పారు ఏంటంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ స్కాన్ బట్టి మనం తెలుసుకోవాలి. సో నాకైతే డెఫినెట్గా ఎలా ఉందంటే 144, 158, 140. సో ఇలాగ అంటే పెరిగి తగ్గి పెరిగి తగ్గిందనమాట. సో ఇలా ఉంటుంది బేబీ బాయ్ హార్ట్ రేట్ అన్నది. సో నాకు బేబీ హార్ట్ రేట్ నాకు తెలుసు కాబట్టి సో అలాగే మా ఫ్రెండ్స్ని కూడా అడిగాను. సో వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్లో కూడా నేను చూసాను. సో దట్ వాళ్ళది కూడా అలాగే ఉంది, 150 ఉంది, 158 ఉంది, తర్వాత 152 అలా అలా తగ్గుతూ ఉందనమాట. సో మనకి ఇది టీఫై స్కానింగ్లో లాస్ట్ స్కానింగ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఒక్క పాయింట్ తగ్గినా నీకు మీకు బేబీ బాయ్ అని అర్థము. సో చాలామంది నమ్మరు. సో అందరిలో జరగాలని కాదు, సో అందరికీ అలా జరగదు, అందరికీ జరుగుతుందని కాదు. సో ఎవరు బిలీవ్ అంటే ఎవరు
నమ్మకం వాళ్ళది కదా. సో నాకైతే నేనైతే డెఫినెట్ గా నమ్ముతానండి హార్ట్ రేట్ అనేది. సో నెక్స్ట్ కూడా చూడాలి. సో నాకు నా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా తెలుసుకుంటాను, సో నేను ఇంతమందికి చెప్తున్నాను కదా, సో నాకు ఎలా తెలుస్తుంది నా ప్రెగ్నెన్సీ గురించి, బేబీయా బేబీ బాయా బేబీ గర్లా అన్ని చెప్పేస్తాను. సో అలా తెలుసుకున్నాను అనమాట నేనైతే. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్కి కూడా అలాగే వచ్చిందంట, కానీ తనకి బేబీ గర్ల్ పుట్టింది. సో అందరిది ఒకలా ఉండదు కదా. సో నేనైతే చాలా నాకు ఫస్టే తెలిసిందే అందరితో చెప్పేశాను, మా అమ్మమ్మ వాళ్ళతో, మా అమ్మ వాళ్ళతో అందరితో, నాకు బేబీ బాయ్ పుడతాడు చూడండి చూడండి అనుకున్న అన్ని అనుకున్నాను. బట్ నాకు లాస్ట్ టైంలో ఏమైందంటే, అంటే కొంచెంమంది అంటారు కదా 10 మంత్స్ కంప్లీట్ అయిపోతే బేబీ గర్ల్ అని అంటారు కదా. సో నాకైతే 9th మంత్ అంటే 2 డేస్ ఉంది 9th మంత్ కంప్లీట్ అయిపోవడానికి, 10th మంత్లోకి వెళ్ళిపోవడానికి. సో నేను ఇంకా అనుకున్న హోప్స్ అని వదిలేసుకున్నాను అనమాట, ఎంత ఆలోచించాను కదా బేబీ బాయ్ అని బేబీ బాయ్ అని. నెక్స్ట్కి వచ్చేటప్పటికి బేబీ గర్ల్ ఏమో మనకేమవుతుంది అనుకున్నాను. బట్ సో అంటే మనం ఫస్ట్ క్లారిఫికేట్ చేసుకున్నది తెలియదు కదా. సో మనం ఎప్పుడు పీరియడ్ మిస్ అవుతాం అదే ఇంకా అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఈ పిండం అనేది ఎప్పుడు ఏర్పడుతుందో అది మనకి ఆ టైంలో తెలీదు, అండ్ ఆలోచించడం కూడా. సో ఆ టైంలో నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు. సో అలా అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు తెలుస్తుంది ఇలా ఉంటుందా ప్రెగ్నెన్సీ జర్నీ అన్నది. సో పీరియడ్ మిస్ అవగానే అసలు నాకు కూడా ఆ థాట్ కూడా రాలేదు, పీరియడ్ మిస్ అవగానే ఎలా వచ్చేస్తుంది బేబీ ఫాలో అప్పటి నుంచి మనం కౌంట్ చేసుకుంటాము అది అనిపించింది. సో 2 డేస్కి తక్కువ అంటే నాకు 22కి అంటే ఏప్రిల్ 22కి నేను పీరియడ్ సారీ పీరియడ్ కాదు, సో నా డెలివరీ డేట్ ఏమో ఏప్రిల్ 30, 2018లో ఇచ్చారు. బట్ నాది మిస్ అయింది ఎప్పుడంటే ఆగస్ట్లో 22nd నేను మిస్ అయ్యాను అనమాట పీరియడ్. సో ఇంకా 2 డేసే ఉంది, 20కి నాకు పెయిన్స్ వచ్చాయి అనమాట. సో 20కి నాకు పెయిన్స్ వచ్చాయి అంటే 9th మంత్ కంప్లీట్ అవ్వకముందే నాకు ఫ్రీ డెలివరీ అయిపోయింది అనమాట. సో లేబర్ పెయిన్స్ ఎలా వచ్చాయి, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఎలా వస్తాయి, కొంచెం మంది టిప్స్ చెప్తారు కదా మా అమ్మమ్మ వాళ్ళు, అలా పెద్దవాళ్ళు చెప్పిన టిప్స్ నేను ఫాలో అయ్యానా, సో ఎలా అయింది. సో చాలామందికి ఫ్రీ డెలివరీ కావాలనుకుంటారు. సో కొంచెం మంది ఉంటారు కదా, సో వాళ్ళే సీ సెక్షన్ కావాలని ఎవరు కోరుకోరు, మేబీ అంటే అది బాధ భరించలేక మేబీ కోరుకోవచ్చేమో. బట్ ఇదన్నది ఎలా తీసుకుంటే బాగుంటుంది, సో ఎలాంటి కషాయాలు కూడా ఉంటాయి ఫ్రీ డెలివరీ అవ్వడానికి. సో అవన్నీ వీడియోస్ మీకు నెక్స్ట్ వీడియోస్లో అన్ని షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో ఈతో అక్కడ స్టాప్ చేస్తున్నాను. సో హార్ట్ రేట్ బట్టి తెలుసుకోవచ్చు అనమాట. సో బేబీ గర్ల్ హార్ట్ రేట్ అయితే నాకు తెలీదు అనమాట. సో నాకు తెలిసిన ఒకవేళ నాకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని అడిగి మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ ఈ వీడియో అయిపోయింది, బాయ్ బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.